ఏపీలో ఇవాళ రేపు కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్ కుమార్లతో కూడిన 7 సభ్యుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. 2 పాటు 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై ఈసీ బృందం సమీక్షించనున్నారు. ఇవాళ రేపు సీఎస్, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కలెక్టర్లు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్దత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వినాయక్రావు అందిస్తారు. వినాయక్రావు, కేంద్ర ఎన్నికల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకోవడం జరిగింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈరోజు తొలి రోజు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీలతోటి ఎన్నికల బృందం సమీక్షించబోతుంది. కేంద్ర ఎన్నికల బృందానికి సంబంధించి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నాయకత్వం వేస్తున్నారు. మొత్తంగా 7 బృందం ఈ సమీక్షలో పాల్గొనబోతున్నారు. వీరంతా కూడా అంటే 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, అదేవిధంగా అసెంబ్లీ, లోక్సభకు సంబంధించిన ఎన్నికలు నిర్వహణ సన్నద్ధత సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఈ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికి ఎన్నికల కమిషనర్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఉదయం 9:30 ఈ సమీక్షా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్నికల నిర్వహణ అంటే రాబోయే ఎన్నికల నిర్వహణ ఏ విధంగా సన్నద్ధతగా జిల్లాల వారీగా కూడా ఆయన సమీక్ష చేయబోతున్నారు. ముందుగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా కానీ, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సన్నద్ధత మీద పరిస్థితి కానీ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు నివేదిక అందించబోతున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లా నుంచి కూడా ఒక 15 పాటు కూడా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితుల మీద, అదేవిధంగా ఓటర్ల జాబితా రూపకల్పన మీద కానీ ఓటర్ల జాబితా ఏ విధంగా రూపొందించారు, అదేవిధంగా ఓటర్ల కొత్త ఓటర్ల నమోదు కావచ్చు, అదేవిధంగా ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏ విధంగా ఓటర్ల డిలేషన్ జరుగుతుందనే దాని మీద 15 పాటు కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రేపు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా డీజీపీ తోటి కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 పాటు కూడా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ మీద సన్నద్ధత మీద జిల్లా కలెక్టర్ నుంచి, ఎస్పీ నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్ రావు, థ్యాంక్ యూ.